मुख्यमंत्री केसीआर बीसीलकु तीव्र अन्यायं चेस्तुन्नारनि कांग्रेस शासनसभा पक्ष नेता भट्टी विक्रमार्क आरोपिंचारु। రాష్ట్రంలో 54% ఉన్న బడుగు బలహీన వర్గాలకు 5% బడ్జెట్ కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు। 2014-15 నుంచి 2022-23 290,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నాటి వరకు పెద్ద ఎత్తున మాకు నిధులు వస్తాయని ఆశించాము। అసలు కేటాయింపులే చాలా తక్కువగా చేస్తాం। దాదాపూ 53-54% ఉన్నటువంటి బలహీన వర్గాలకు బడ్జెట్ లో కేటాయింపులు అరకొరక 5%। ఆ 5% కేటాయించిన నిధులను కూడా విడుదల చేయకుండా, విడుదల చేసినటువంటి డబ్బును కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా పెద్ద ఎత్తున మమ్మల్ని నష్టపరుస్తా ఉన్నారు। ఇది కాదు మేము ఆశించిన సామాజిక తెలంగాణ। మేము ఆశించిన తెలంగాణ తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో ఆర్థికంగా నిలదొక్కుకొని నిలబడి ధైర్యంగా బతికేటువంటి సామాజిక తెలంగాణను కోరుకున్నాం। అటువంటి తెలంగాణ ఏ మాత్రం లేదు అని అందరూ పెద్ద ఎత్తున భావిస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు। నేను చూసింది కూడా అదే। నిజంగా ఇంత అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కలుగుతుంది। అందుకే ఆ లెక్కలతో సహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో 54% ఉన్నటువంటి బీసీల్ని మీరు ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారో సమగ్రంగా ఉదహరిస్తూ నేను వారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాను। ఆ లేఖ జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర బడ్జెట్ లో 54% ఉన్నటువంటి ప్రజలకు అదే జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, అట్లాగే దళిత బంధు కూడా ప్రవేశపెట్టినట్టుగానే బీసీ బంధు కూడా ప్రవేశపెట్టాలని, వీటిని వెంటనే మీరు అమలు చేయాలని, ఇన్ని సంవత్సరాలు ఎందుకు అమలు చేయాలనేది కూడా మీరు సమాధానం చెప్పాలని నేను వారికి స్పష్టంగా లేఖ రాస్తా ఉన్నాను లెక్కలతో సార్।